47వ కీర్తన, కోరహు కుమారులు రాసిన కీర్తన. ఈ కీర్తనలో మొట్టమొదటిగా మనం చూసే మాట, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టడం, మనము సంతోషముగా ఉన్నాము అని చెప్పడం, అంతేకాకుండా దేవుణ్ణి స్తుతించే పద్ధతిలో ఒకటి చప్పట్లు కొట్టడం. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, దేవుణ్ణి స్తుతించే విషయంలో చప్పట్లు కొట్టడం ఒకటని చెప్పా కదా. చప్పట్లు కొట్టినా, దేవుణ్ణి స్తుతించినా, కీర్తించినా ఒక పద్ధతి ఉండాలి. మన దేవుడు క్రమము కలవాడు, క్రమశిక్షణను ప్రేమించేవాడు. చప్పట్లు కొట్టాలి కదా అని చెప్పి ఎలా పడితే అలా చప్పట్లు కొడితే దేవుడు ఒప్పుకోడు. అర్థం లేకుండా, ఆత్మీయత లేకుండా ఏది చేసినా దేవుడు అంగీకరించడు. గమనించారా లేదో, కొన్ని సంఘాల్లో చప్పట్లు కొడతారు, ఎందుకు కొడుతున్నారో తెలియదు, అంత స్పీడ్గా ఎందుకు కొడుతున్నారో తెలియదు, ఒకరితో ఒకరికి పొంతనే ఉండదు. చప్పట్లు కొట్టినా పాటలు పాడినా ఎవరికి ఏమి అర్థం కాదు. దయచేసి గమనించండి, మన దేవుడు అల్లరికి కర్త కాదు. మన దేవుడు ఎక్కడ ఉంటాడో, ఆయన సన్నిధి ఏ సంఘంలో ఉంటుందో, ఆ సంఘంలో క్రమశిక్షణ ఉంటుంది. సర్వలోకానికి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి మీరు వారిని ఏం చేయమన్నాడు యేసు? శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యుడు అనే మాటకు ఇంగ్లీష్లో పదం ఏమిటో తెలుసా? డిసైపుల్. డిసైపుల్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే అర్థం ఏమిటి? క్రమశిక్షణ. డిసైపుల్ అంటే అర్థం ఏమిటి? క్రమముగా శిక్షణను నేర్చుకున్నవాడు. యేసుక్రీస్తు ఏం చూడాలని ఆశపడుతున్నాడు? క్రమశిక్షణ కలిగిన శిష్యులను చూడాలని ఆశపడుతున్నాడు. దురదృష్టం ఏమిటి, ఈ రోజుల్లో సంఘాల్లో క్రమము క్రమశిక్షణ లేకుండా పోయింది. ఆత్మీయతలో క్రమశిక్షణ ఉండడంలా, మందిరానికి వచ్చే విషయంలో క్రమశిక్షణ ఉండడంలా, మందిరంలో కూర్చునే విషయంలో క్రమశిక్షణ ఉండడంలా, కొంతమంది ఏమో కాళ్ళు బార్లా చాపుకుని కూర్చుంటే, మరి కొంతమంది ఏమో కుర్చీలో కూర్చున్నప్పుడు ముందు వాడి మీద రెండు కాళ్ళు పెడుతూ ఉంటే, పాపం వాకి వినేవాడు ఎంతసేపు వెనకాల వాడిని వెనకాల కాళ్ళు ఇలా ఊపుతా ఉంటాడు, పాపం మళ్ళీ పెడతాడు, మళ్ళీ ఊపుతాడు, మళ్ళీ తీశాడా చేయి, మళ్ళీ పెడతాడు, మళ్ళీ చేత్తో అంటాడు, ఎన్నిసార్లు చేత్తో నా కాలు టచ్ చేస్తాడో కొడతాడో చూద్దామని చెప్పి. ఇటు వచ్చింది ఇంతకీ వాక్యం వినడానిక, వచ్చింది ఇంతకీ దేవుని సన్నిధిలో దేవుని మహింపరచడానిక, లేక కుదురుగా కూర్చొని ముందున్న వ్యక్తి వాక్యం వింటూ ఉంటే సైతానులాగా ఆ వ్యక్తిని పాపం కాళ్ళతో టచ్ చేసి ప్రశాంతంగా వాక్యం వినకుండా వాని నెత్తి మీదో లేక వాని భుజం మీదో లేకపోతే వాని వెనుకో కాళ్ళు పెట్టడానిక. దయచేసి గమనించండి, దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు క్రమశిక్షణను పెంచే వారిలో ఒకటిగాను ఉండాలి. క్రమశిక్షణను తుంచే వారిలో ఒకటిగా ఉండడానికి వీలు లేదు. చప్పట్లు కొట్టండి అన్నప్పుడు దాంట్లో క్రమం ఉండాలి. ఎలా పడితే అలా చప్పట్లు కొట్టడము క్రమము కానే కాదు. దేవుణ్ణి స్తుతించే విషయంలో క్రమం ఉండాలి. కొంతమంది హల్లెలూయా అని చెప్తారు, అర్థం పద్ధం లేకుండానే చెప్పేస్తారు. హల్లెలూయా అనే పదానికి అర్థం తెలుసా? ఎందుకేమిటో, దేవుణ్ణి స్తుతించండి అని అర్థం. ఇప్పుడు నేను గట్టిగా హల్లెలూయా అన్నాను అనుకోండి, ఏమంటున్నాను వాస్తవంగా? దేవుణ్ణి మీరు స్తుతించండి అన్న. అప్పుడు మీరు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఆ స్తుతించేటప్పుడు ప్రభువా నీకు స్తోత్రాలు నాయన అని చెప్తూ స్తుతించవచ్చు, ప్రభువా నీకు మహిమ కలుగునుగాక అని చెప్పి చప్పట్లు కొట్టచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ దేవుణ్ణి మీరు స్తుతించండి అన్నప్పుడు మీరు దేవుణ్ణి స్తుతించాలి. నేను హల్లెలూయా అనంటే మీరు కూడా తిరిగి హల్లెలూయా అనంటే, నేను మీకు చెప్పే మీరు నాకు చెప్పే ఏమని, నేను మీకు అంటున్నా దేవుణ్ణి స్తుతించండి. అప్పుడు మీరు అంటున్నారు, మేము మా సంగతి పక్కన పెట్టవా ముందు, నువ్వు దేవుణ్ణి స్తుతించు. ఒకరికి ఒకరికి చెప్పుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? హల్లెలూయా అనేటటువంటి పదానికి ఇంగ్లీష్లో ప్రైజ్ ఈ ద లార్డ్. ప్రైజ్ ఈ అంటే వైఈ అంటే యూ, ఓల్డ్ ఇంగ్లీష్లో యూని ఈ అనేవాళ్ళు. ప్రైజ్ యూ ద లార్డ్ అంటే మీరు ప్రభువుని
స్తుతించండి, అది అర్థం. ప్రైజ్ ద లార్డ్ అని అంటారు. ఒకరిని ఒకరు కలిసినప్పుడు బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని అంటారు. అంటే అర్థం ఏమిటి? ప్రభువుని మీరు స్తుతించండి. అప్పుడు నేను కూడా మిమ్మల్ని చూసి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటే అర్థం ఏమిటి? మీరు ప్రభువును స్తుతించండి. ఒకరికి ఒకరు చెప్పుకున్నాం కానీ స్తుతించేది ఎవరు? దేవుని మహిమపరిచేది ఎవరు? ఏమిటో ఎవరో స్టార్ట్ చేసేసారు, మనలో చాలామంది దాన్ని కంటిన్యూ చేసేస్తున్నారు. థ్యాంక్ ద లార్డ్. దేవునికి వందనం చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. గ్లోరిఫై ద లార్డ్, దేవుణ్ణి మహిమపరచండి. అలాగే ప్రైజ్ ద లార్డ్, దేవుణ్ణి స్తుతించండి. దాన్ని హీబ్రూలో హల్లెలూయా అని అన్నారు. ఒకనొక సమయంలోనట ఒక వ్యక్తి అట ఒక గుర్రాన్ని కొనుక్కున్నాడట. ఆ వ్యక్తి తను చాలా మంచి ఆత్మీయుడట. ఆత్మీయుడు గనుక తనకున్న గుర్రానికి కూడా ఆత్మీయత నేర్పించాలనుకున్నాడట. నేనైనా ఆత్మీయుణ్ణి, నా గుర్రం కూడా ఆత్మీయంగా ఉండాలని చెప్పి దానికి కూడా ఆత్మీయత నేర్పించాలని చెప్పి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి హల్లెలూయా ఆమెన్ అనే పదాలు దానికి నేర్పించాడంట. ఇప్పుడు హల్లెలూయా అంటే ఏం చేయాలి? ముందుకెళ్ళాలి. ఆమెన్ అంటే ఏం కావాలి? ఆగాలి. ఇప్పుడు దాని కళ్ళెం పట్టుకున్నప్పుడు హల్లెలూయా అంటే ఏం కావాలి? అది ముందుకు సాగాలి. అలా ముందుకు వెళ్తున్న గుర్రాన్ని ఆపాలనుకోండి, ఆమెన్ అంటే ఆగిపోతుంది. నేనైనా ఆత్మీయుణ్ణి, మా గుర్రం కూడా ఆత్మీయంగా ఉండాలి. దానికి కూడా ఆత్మీయంగా పాఠాలు నేర్పించాడు. ఒకరోజు చక్కగా ఒక కొండ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. కొండ ప్రాంతంలో ఆ కొండ ఎక్కుతున్నటువంటి ఘాట్ రోడ్లో గుర్రం మీద వెళ్తూ స్వారీ చేస్తున్నప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్తున్నాడు, స్పీడ్గా వెళ్తున్నాడు, స్పీడ్గా వెళ్తున్నాడు. ఆ కొండ చర్య పైకి వచ్చేసరికి ద్వారం అక్కడ ఏం లేదు, ఇంకా డేంజర్ మార్గము లేదు అని ఉంది అక్కడ. మన బ్రదరు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు, చాలా స్పీడ్గా వెళ్తున్నాడు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, ఏమని మార్గము లేదు అని చెప్పి ఈ టెన్షన్లో అరేరే మార్గం లేదని చెప్పేసి కళ్ళెంబెట్టు లాగుతున్నాడు. కానీ అది మాత్రం ఆగటల్లా. ఎందుకని? కళ్ళెం లాగేటటువంటి పద్ధతి దానికి తెలియదు కదా. దానికి రెండు పదాలు నేర్పించాడు. కళ్ళెంబెట్టు టెన్షన్లో లాగుతున్నాడు, కానీ గుర్రం మాత్రం ముందుకు వెళ్ళిపోతానే ఉంది, వెళ్ళిపోతా ఉంది. ఏం చేయాలి? అర్థం కావట్లా, లాగుతాడు, ఆగట్లా, ముందుకెళ్తా ఉంది. అప్పుడు సరిగ్గా ఇంకా కుప్ప కూలిపోయే సమయం వచ్చేసరికి జ్ఞాపకం వచ్చింది. ఏమిటి? ఆమెన్ అన్నాడు. కొండపై నుంచి అమాంతంగా దూకేయాల్సినటువంటి గుర్రం కాస్త సడన్ బ్రేక్ వేసింది. స్కిడ్ అవుతూ ఎగ్జాక్ట్ ఎడ్జ్ దగ్గరికి వచ్చి ఆగింది. ఎప్పుడైతే ప్రాణాలు కాపాడబడినయో మనస్ఫూర్తిగా ఆకాశం వైపు చూసి హల్లెలూయా అన్నాడు. ఎప్పుడైతే హల్లెలూయా అన్నాడో పాపం గుర్రం అనుకుంది మళ్ళీ స్టార్ట్ అని చెప్పి ముందుకెళ్ళింది. గుర్రము బ్రదర్ కాస్త కిందకు చేరుకున్నారు షార్ట్ కట్ మెథడ్లో. దేవుని గూర్చిన విలువైన పదాలు వ్యర్థముగా ఉచ్చరించటము దేవునికి అవమానకరము. దేవుని నామాన్ని వ్యర్థముగా మాట్లాడము, వ్యర్థముగా వాడము దేవునికి అవమానకరము. మనలో చాలా మంది తుమ్మినా తగ్గిన స్తోత్రం అంటారు. వాళ్ళేమో ఇంకోటి అంటారు, మనోళ్ళేమో మీరేనా అనేది మీ వాళ్ళేమా అని చెప్పి వాళ్ళని వీళ్ళని కాపీ కొట్టాల్సిన అవసరం మనకేముంది చెప్పండి. వ్యర్థముగా దేవుని నామాన్ని వాడడం కానీ, వ్యర్థముగా కొంతమంది ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా నేను చూసా చాలా మందిని. నేను మొన్న రాత్రి బైక్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది, నేను అమాంతంగా పడిపోయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొట్టి హల్లెలూయా హల్లెలూయా. ఏమిటి హల్లెలూయా హల్లెలూయా? మొన్న రాత్రి నువ్వు బైక్ మీద వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయిపోయింది, పడిపోయావా, దానికి హల్లెలూయానా? దానికి స్తోత్రమా? ఏమిటో, మా అమ్మాయికి పెళ్ళయింది, 3 నెలల్లో మా అల్లుడు మా అమ్మాయిని కొట్టి ఇంటికి పంపించేశాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏమిటది? అమ్మాయి కాపురం కుప్పకూలిపోతే హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా? జాగ్రత్తగా మీరు గమనించండి, ఆత్మీయులుగా పిలువబడుతున్న వారు, బోధలు చేసేవాళ్ళు దేవునికి సంబంధించిన వాక్యానికి సంబంధించిన విలువైన పదాలు ఎంత వ్యర్థంగా వాడతారో గమనించండి. అలా వాళ్ళు వ్యర్థంగా దేవుని గూర్చినటువంటి పదాలు వాడుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఏమిటంటే, వీరికి బైబిల్ అంటే విలువ లేదు,
బైబుల్ని అనుసరించాలి ఆచరించాలి అనేటటువంటి మనస్తత్వం వారికి లేదు. దేవుని యొక్క నామాన్ని కానీ దేవునికి సంబంధించినటువంటి విషయాలు కానీ మాటలు కానీ వాక్యము కానీ వ్యర్థముగా వాడడం మంచిది కాదు. ఒకనొక సమయంలో ఒక ప్రాంతాన్ని నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక సింగర్ వచ్చాడు, గాస్పల్ సింగర్ వచ్చాడు. వచ్చినప్పుడు అతడు అన్నీ కూడా తమాషాగా మాట్లాడుతూ ఉంటాడు, వాక్యాన్ని కూడా తమాషాగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక సహోదరి వచ్చి, బ్రదర్ భోజనం రండి అని అంటే, అతను అంటాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఏంటది ఏంటది, ద్రాక్షారసం అయిపోయింది, సమస్య వచ్చిందని చెప్పి ఏసైకి చెప్తే మరియమ్మ, అప్పుడు ఏసు అంటాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఏసు అన్న మాటను పట్టుకొని భోజనానికి సమయం ఇంకా రాలేదా? అయ్యా వచ్చి భోజనం చేయండి, నా సమయము ఇంకా రాలేదు. బ్రదర్ మీరు చాలా చక్కగా పాటలు పాడతారే అంటే, నీవు అన్నట్టే. ఏమిటంట, నీవు అన్నట్టే అంటే అర్థం ఏమిటి, నిజమే నువ్వు చెప్పింది కాదు వాస్తవమే. ఎవరైనా వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు మాట్లాడిన మాటల్ని జోక్గా వాడేవాడు. చెప్పాను, బ్రదర్ దేవుని వాక్యాన్ని వ్యర్థంగా వాడుతున్నారు, జాగ్రత్త ప్రమాదం వస్తుంది, జాగ్రత్త దేవుడు కళ్ళెర్రజేస్తాడు. దేవుని మాటలు దేవుని వాక్యాన్ని జోక్గా వాడమాకండి, వ్యర్థంగా మాట్లాడమాకండి, మీకు ప్రమాదం అని మనసు ఒప్పక అతను ఆ విధంగా దేవుని వాక్యాన్ని చులకనగా చేస్తూ ఉన్నప్పుడు తట్టుకోలేక అతనికి చెప్పవలసింది చెప్పేశాను. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. ఏమిటా ఫోన్ అంటే, బ్రదర్ మీకు తెలుసు కదా ఒక గాస్పల్ సింగర్ పాటలు పాడతాడే, తెలుసు కదా, తెలియకే వాక్యాన్ని వ్యర్థముగా ఉచ్చరించే వ్యక్తి తెలుసు నాకు. ఏ ఎందుకని, అతడు మొన్న రైలు పట్టాలు దాడుతున్నప్పుడు రైలును చూసుకోలేదు, బుద్ధి పడేసింది, అక్కడికక్కడే చచ్చిపోయాడు. చచ్చిపోయాడు చచ్చిపోయాడు అని చెప్పి అందామా, చంపివేయబడ్డాడు అందామా? జాగ్రత్త సహోదరులు, జాగ్రత్త సహోదరులు, దేవుని యొక్క నామాన్ని కానీ దేవుని యొక్క వాక్యాన్ని కానీ దేవునికి సంబంధించినటువంటి పదములను కానీ వ్యర్థముగా ఉచ్చరిస్తే అది ఏ ఒక్కరికి క్షేమము కాదని, యెహోవా నామాన్ని వ్యర్థంగా వాడితే మంచిది కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. అర్థం పర్థం లేకుండా హల్లెలూయా అనేవాళ్ళు, అర్థం పర్థం లేకుండా గ్లోరీ గ్లోరీ అని చెప్పి అరిచేవాళ్ళు, అర్థం పర్థం లేకుండా స్తోత్రాలు చెప్పేవాళ్ళు, వాక్యాన్ని వ్యర్థంగా ఉచ్చరించేవాళ్ళు, దయచేసి గమనించండి, దేవుణ్ణి గౌరవించేవాళ్ళు కాదు. మన దేవుడు క్రమశిక్షణ గలవాడు, మన దేవుడు సత్యము గలవాడు, సత్య స్వరూపి అయిన వాడు కనుక తన బిడ్డలు కూడా సత్యము కలిగి జీవించాలని, క్రమశిక్షణ కలిగి జీవించాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నాను బ్రదర్స్, అలాగే సిస్టర్స్, దేవుని సన్నిధిలో కూర్చుంటే క్రమముగా కూర్చోవాలి, దేవుని సన్నిధిలో స్తుతిస్తే చక్కగా అందరూ కలిసి స్తుతించాలి, దేవుని సన్నిధిలో చప్పట్లు కొడితే అందరూ కలిసి క్రమముగా చప్పట్లు కొట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అందరూ భయభక్తులు కలిగి తగ్గింపు స్వరముతో దేవునితో మాట్లాడాలి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సమయానికి రావాలి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చక్కగా కూర్చోవాలి, పక్క వారిని ఇబ్బంది పరచడం కానీ వ్యర్థంగా మాట్లాడడం కానీ లేదా వారికి వాక్యాన్ని వినకుండా చేయడం కానీ అది ఏ ఒక్కరికి ఆశీర్వాదం కానే కాదు అని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. 47వ కీర్తనలో 4 చోట్ల యెహోవా గురించి ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని, యెహోవా రాజై ఉన్నాడు. ఏముంది అక్కడ, యెహోవా 2వ వచనము, ఆయన సర్వభూమికి మహా, సర్వభూమికి మహా రాజై ఉన్నాడు. నేను ప్రకటించే మనము సేవించే దేవుడు, దేవదేవుడు మహా రాజు అనే సత్యము మర్చిపోవద్దాం. 6వ వచనము, మన రాజును కీర్తించుడి. 7వ వచనము, సర్వభూమికి రాజై ఉన్నాడు.
ఎనిమిదవ వచనము, అన్య జనులకు రాజై ఉన్నాడు. 47వ కీర్తన, దేవుడి గూర్చి వ్రాయబడిన కీర్తన. ఆయన ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. మనందరికీ రాజు అయి ఉన్నాడు. మీరు ఎంతమంది నమ్ముతున్నారు? యెహోవా నాకు రాజు అయి ఉన్నాడు అన్న వచ్చి చూపించండి. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. మీరు అందరూ చేయి చూపించారు కదా. ఏమిటి, నేను సేవిస్తున్న దేవుడు రారాజు, మేము సేవిస్తున్న దేవుడు మహారాజు. నమ్ముతున్నారా? మేము సేవించే దేవుడు మహారాజు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, మనము సేవించే దేవుడు నిజముగా మహారాజు అని మనము విశ్వసించినట్లయితే ఆ రాజు మన కొరకు ఏం చేయగలడో మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నా. ఒక రాజు ఏమి చేయగలడో మీతో పంచుకోవాలి ఆశిస్తున్నా. మన దేవుడు రాజు గనుక, ఆయన మహారాజు గనుక, అది మనం విశ్వసిస్తున్నాం గనుక, ఆ రాజు మన గురించి ఏం చేయగలడు? క్లుప్తంగా త్వరగా 4 విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మీ బైబిల్ తెరవండి, 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము, అనగా చివరి అధ్యాయము, 27వ వచనం నుంచి. యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎబీల్ మెరోదకు తాను ఏలరారంభించిన సంవత్సరమందు బందీ గృహములో నుండి యూదా రాజైన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యుద్ధనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేశెను. కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను. మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికినన్నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండెను. రైట్, 2వ రాజుల గ్రంథము ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో ముగుస్తుంది. ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఒక విషయముతో ఈ 2వ రాజుల గ్రంథం ముగుస్తుంది. ఏమిటి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయం అంటే, యెహోయాకీము యూదా రాజైన యెహోయాకీము బంధించబడి చెరసాల్లో వేయబడ్డాడు. బబులోను దేశాన్ని పరిపాలించడానికి ఒక రాజు ఎన్నుకోబడ్డాడు. ఎప్పుడైతే బబులోను దేశాన్ని పరిపాలించడానికి ఒక రాజు ఏర్పరచబడ్డాడో, చాలా సంవత్సరాలుగా బందీ గృహములో బంధించబడి చెరసాలలో సంఖ్యలలో బంధించబడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఏమనిపించిందో ఏమో, ఆ బబులోను రాజు బయటకు పిలిపించాడు. బందీ గృహములో నుంచి, సంఖ్యల బంధకాల్లో నుంచి, చెరసాల నుంచి ఆ యెహోయాకీమును విడిపించాడు. అలా విడిపించబడిన తరువాత బందీ గృహములో నుంచి, జైలు నుంచి, చెరసాల నుంచి యెహోయాకీము విడిపించబడిన తరువాత ఆ బబులోను రాజు యెహోయాకీముకు మరొక పీఠము వేయించి అతనికి ప్రతి దినము కావలసిన ఆహారమును రాజే స్వయముగా కొలిచి ఇచ్చేవాడట. 30వ వచనము, మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై, రాజే నిర్ణయిస్తాడు ప్రతిరోజు ఈ యెహోయాకీము అనే వ్యక్తికి ఎంత ఆహారం కావాలో, ఎంత సప్లై చేయాలో ప్రతి దినము రాజే నిర్ణయిస్తాడట. అతడు బ్రతికినన్నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడెను. ఒక రాజు బందీ గృహంలో ఉన్నటువంటి శత్రువును విడిపించిన తరువాత స్వయంగా తాను రాజై ఉండి తానే విడిపించినటువంటి ఒక వ్యక్తికి ఆహారాన్ని సప్లై చేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాదు ఆ నిర్ణయము,
ఆ వ్యక్తి బ్రతికినంత కాలము ప్రతి దినము క్రియల్లో పెట్టాడు. ఎందుకు అలా చేశాడో మనకు తెలియదు, కానీ అది యేసుక్రీస్తు చేసేటటువంటి కార్యాన్ని సూచిస్తుంది. ఎగ్జాంపుల్, బందీగృహముల్లో బంధించబడిన వ్యక్తిని మొదటిగా అర్హుడు కాకపోయినా, అర్హత లేకపోయినా, విడుదల పొందుకోవడానికి తన దగ్గర అందుకు తగినటువంటి యోగ్యత లేకపోయినా, ఎందుకో బబులోను దేశం యొక్క రాజు ఆ యెహోయాకీము పట్ల కనికరం చూపాడు, విడుదలనిచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అపరాధముల చేతను, పాపముల చేతను పడి ఉన్న, చచ్చి ఉన్న మనము క్షమించబడ్డానికి యోగ్యులమా? రక్షించబడ్డానికి యోగ్యులమా? నిత్యము పరిశుద్ధులతో, పరిశుద్ధ దేవతలతో పొగడబడుతున్న ఆ దేవదేవుని సన్నిధిలో నిత్యము జీవించే ఆ మహాభాగ్యాన్ని, అనగా పాపము లేని, పాపము ఎరుగని, పాపమునకు చోటు ఉండనటువంటి పరలోకంలో నువ్వు నేను నిత్యము జీవించడానికి మనకేదైనా హక్కు కానీ అర్హత కానీ ఉన్నదంటారా? ఏ యోగ్యత, ఏ అర్హత లేని మనలను తనతో పాటు నిత్యము జీవింప చేసుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో దేవుడే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి బహుమానంగా పంపించలేదా? నిన్ను నన్ను పాప బంధకాల్లో నుంచి విడిపించడానికి, పాపపు సంఖ్యలు తెంచి విడుదలను ప్రసాదించి తనతో పాటు భోంచేసేవాడిగా ఉండడానికి దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి పంపించలేదా? మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నాయనా, నీవే మాకు రాజువి, మహారాజువి. బబులోను రాజు యెహోయాకీము అనే బంధింపబడిన వ్యక్తిని విడిపించినప్పుడు ఎలా అతని పట్ల వ్యవహరించాడో, ఒక రాజు ఏ రీతిగా వ్యవహరించాడో మేము చదివాం. నాయనా, యెహోయాకీము కొరకు బబులోను రాజు ప్రాణం పెట్టలా, కానీ నీ ప్రియ కుమారుడైన, అనగా మా రాజైన, మహారాజైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టేంతగా మమ్మల్ని ప్రేమించాడు, తన ప్రాణాన్నే మా కోసం దారపోశాడు. అయ్యా, అలా నీ కుమారుణ్ణే మా కోసం బహుమానంగా ఇచ్చిన దేవుడవు. ఆ కుమారుణ్ణి మేము స్వీకరిస్తే ఆయనతో పాటు మాకున్న ప్రతి అవసరాన్ని సమృద్ధిగా తీరుస్తావు, మమ్మలను ప్రభు ఉద్ధరిస్తావు, మమ్మలను విజయోత్సవములతో ఊరేగిస్తావు. అంత మంచి రాజు నాయన, అట్టి రాజును కలిగిన ప్రతి ఒక్కరూ ధన్యులు గనుక. ఎందరైతే ఈరోజు ఈ వాక్యం విని నిన్నే రాజుగా, రారాజుగా అంగీకరిస్తున్నారో వారికి ఉన్న ప్రతి అవసరము తీర్చమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.